మన ఇంటిని మనం చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాం. ఇంటికి మనం ఎక్కువ విలువనిస్తూ ఉంటాం. ఇప్పుడు మనం పూజా గది గురించి కొన్ని జాగ్రత్తలు తెలుసుకుందాం. మరి ఆ జాగ్రత్తలు కొన్ని లక్ష్మీప్రదమైన వస్తువుల గురించి, ఆ వస్తువులను పూజా గదిలో పెట్టడం ద్వారా ఏం జరుగుతుంది, ఎటువంటి ఫలితాలు మనకు దొరుకుతాయి అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. మొదటి వస్తువు చెక్క కవం. ఇది మనందరికీ తెలుసు, కానీ ఈ రోజుల్లో ప్లాస్టిక్ మరియు స్టీల్ కవ్వాలను వాడుతూ ఉన్నారు. వీటిని కాకుండా చెక్క కవ్వం వాడాలి, ఎందుకంటే ఈ కవ్వం లక్ష్మీదేవిని కోరుకుంటుంది. చెక్క కవ్వాన్ని లక్ష్మీదేవి అంశ కింద భావిస్తారు కాబట్టి చెక్క కవ్వాన్ని పూజ గదిలో పెట్టుకోవాలి. రెండవది లక్ష్మీ గవ్వలు. గవ్వలను లక్ష్మీదేవి సోదరులుగా భావిస్తారు. ఏ ఇంట్లో అయితే గవ్వల చప్పుడు వినిపిస్తుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పెద్దలంటూ ఉంటారు. ఈ గవ్వలను వెండి లేదా రాగి పాత్రలో, అంటే గిన్నె లేదా గ్లాసులో పెట్టి లక్ష్మీదేవి దగ్గర పెట్టుకోవడంతో ఆ లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను కలగజేస్తుంది. ఇక మూడవ వస్తువు స్వస్తిక్ గుర్తు. ఈ స్వస్తిక్ గుర్తును ఇంట్లోని ప్రధాన ద్వారానికి లేదా పూజ గదిలో ఉంచితే ఎన్నో ధన సంపదలు కలుగుతాయి. అంతేకాకుండా శుభాలు కలుగుతాయి. ఇవే కాక లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి మరికొన్ని వస్తువులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అవి చెక్కతో చేసిన పిల్లన గ్రోవి, నెమలి పెంచం, నీళ్లతో ఉన్న రాగి పాత్రలు, గులాబీ పువ్వులు, తామర పువ్వులు. వీటిని పూజా మందిరంలోని లక్ష్మీదేవి దగ్గర పెట్టడంతో ఆ లక్ష్మీదేవి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మనకు ఉంటాయి. దీంతో మీకు ఎన్నో సిరి సంపదలు, శుభాలు కలుగుతాయి. కాబట్టి లక్ష్మీ ప్రధానమైనటువంటి ఏ వస్తువుని కూడా మీరు బయట పెట్టకండి. ఎక్కువ శాతం లక్ష్మీదేవి దగ్గర ఆమెకు ఇష్టమైన వస్తువులు ఉంచడానికి ప్రయత్నించండి. చెక్క కవ్వాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. తద్వారా మీకు లక్ష్మీ యొక్క కటాక్షం కలుగుతుంది.